కడప కర్నూలు ఇది మామూలే కదమ్మా ఎందుకు ఎందుకు సర్ప్రైజ్ అవుతున్నారు ఇట్లా జరిగింది అని చెప్పి అది తప్పు అని ప్రూవ్ చేయాలి అంటే గాని ఇట్లాంటిది మళ్ళీ జరగకూడదు నా ప్రయత్నం అంతా అంతే ఇది ఇట్లాంటి సంఘటనలు ఇంకొకరికి ఎప్పుడూ జరగకూడదు అది ఆ ఒక్క పర్పస్ ఆ ఒక్క ధ్యేయంతోనే ఈ పోరాటం నిజం బయటికి రావాలి నిజం బయటికి వస్తే ఆటోమేటిక్ గా ఫ్యూచర్ లో ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి ఇంకొకరి ఫ్యామిలీకి హెల్ప్ అవుతది ఈ ఇన్సిడెంట్ కొడుతున్నాను నిజం బయటికి రావాలి ఎవరైనా సరే అది ఎంతటి వాడైనా సరే నిజం బయటికి రావాలి సింపుల్ మనం చిన్న పిల్లలు మన ఇంట్లో అందరికీ పిల్లలు ఉన్నారు పిల్లలు తప్పు చేస్తే తిడతాం కొడతాం అదే పెద్దలు తప్పు చేస్తే వదిలేస్తామా పిల్లల్ని ఎట్లా తప్పు చేస్తే ఖండిస్తాము పెద్దల్ని కూడా అట్లానే చేస్తేనా వ్యవస్థ ఇంప్రూవ్ అవుతుంది లేకపోతే ఎట్లా వ్యవస్థ ఎట్లా ఇంప్రూవ్ అవుతుందండి మనకి సొసైటీ రోజు రోజుకి ఇంప్రూవ్ కావాలి ఈ కడప ఏరియాలో మీకు అందరికీ తెలుసుంటుంది 20 30 ఇయర్స్ నేను చిన్నప్పుడు అంతా ఎప్పుడూ ఎడారి లాగా ఉండేది నీళ్లు లేవు పంటలు ఎండిపోతుంటాయి చాలా కష్టాలలో ఉన్నాయి అదంతా చాలా ఇంప్రూవ్ అయితే దాంతోపాటు వైలెన్స్ కూడా ఇక్కడ తగ్గుతుంది అనుకున్నాను తగ్గింది అనుకున్నాను చాలా సంతోషపడ్డాను ఒక టైంలో నేను చిన్నప్పుడు ఇక్కడ చదవలేదు ఆబ్వియస్లీ చెన్నైలో కానీ వెల్లూరులో కానీ చదివాను ఎప్పుడైనా నేను కడప నుంచి వచ్చాను అని ఎవరైనా ఎవరికైనా చెప్తే రెండే రెండు గుర్తుంటాయి ఎవరు ఒకటి కడప రైల్వే బాంబే మెయిల్కి డిన్నర్ స్టాప్ సో అందరికీ కడప అంటే తెలుసు రూట్ వాడే వాళ్ళు ఇంకొకటి కడప అంటే ఇక్కడుండే అరాచకాలు ఆ అరాచకాలు తగ్గాలి అని నాకు ఎప్పుడూ అనిపించేది అది తగ్గాయి అని కూడా అనుకున్నాను ఎందుకంటే మనకి ఎకానమీ ఇక్కడ బాగా ఇంప్రూవ్ అయింది ఒక టైంలో 20-30 ఏళ్ళకి 15 నాటికి చాలా ఇంప్రూవ్ అయింది ఎకానమీ ఎడ్యుకేషనల్ సెంటర్స్ చాలా వచ్చాయి ఇక్కడ ఉన్న కాలేజెస్ ఎక్కడ ఉన్నాయండి ఈ లెవెల్ ఊరికి సో దీంతో అంతా మనకి ప్రాంతం ఇంప్రూవ్ అయింది అనుకున్నాను కానీ మళ్ళీ ఇది జరిగేసరికి మళ్ళీ 30 ఏళ్ళ నాటికి పోతుందో అట్లా పోకూడదు ప్రోగ్రెస్ షుడ్ బి దర్ వైలెన్స్ ఆగిపోవాలి డెవలప్మెంట్ ఉండాలి అది కావాలంటే డెవలప్మెంట్తో పాటు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడితేనే కదా తప్ప నెక్స్ట్ ఇంకొకరు చేయడానికి ఆలోచిస్తారు చేయొచ్చా చేయకూడదా చేస్తే మనకి శిక్ష పడుతుంది అని చెప్పి అందుకే కదా మనకి లా అండ్ ఆర్డర్ సిస్టమ్స్ ఉండేది ఏదైనా మనం ఇంప్రూవ్ చేయాలంటే ఆ సిస్టమ్ తోటే కదా మనం ఇంప్రూవ్ ఫైట్ చేయాలి సో అగైన్ ఈ ఎఫర్ట్లో చాలామంది నాకు చాలామంది అసలు తెలియని కూడా తెలియదు ఎవరు హెల్ప్ చేస్తున్నారు వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్స్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ గురించి కామెంట్ చేయకూడదు నా మొదటి ఇంటర్వ్యూ గురించి చూడండి ఆల్వేస్ పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వండి అది ఇన్ఫ్లుయెన్స్ చేయనివ్వండి ఇంట్లో కూర్చొని మాట్లాడాను ఒకసారి ఆ రోజు కూడా చెప్పాను అదే మాట పోలీసుల మీద ఇన్వెస్ట్ ప్రెషర్ పెట్టకుండా వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వండి దెర్ ఇస్ అ సిస్టమ్ ఈ దేశంలో ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ మీద నమ్మకం పెట్టుకొని మనం పనిచేయాలి మీద ఆరోపణలు చేస్తున్నారు నాకు తెలుసు ఈ ఇన్వెస్టిగేషన్లో ఉంది ఈ టైంలో నేను దేని గురించి మాట్లాడకూడదు అది మాట్లాడితే అది తప్పు నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది నేను ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెప్పాలి అది చెప్పకపోవడం కూడా తప్పే నాకు తెలిసిన విషయాలు ఏ రోజు దాచలేదు ప్రతి విషయము ఎప్పటికప్పుడు అప్పుడు ఇనిషియల్గా సిట్తో కానీ ఇప్పుడు సిబిఐతో కానీ ఉన్న విషయాలన్నీ చెప్తున్నాం అవన్నీ మీరు మా పిటిషన్స్లోనే చూడొచ్చు ఎన్ని రోజులు మాట్లాడాము
సిబిఐ తోటి కానీ అది పబ్లిక్ డాక్యుమెంట్ అయిపోయింది. సో మీకు అందరికీ తెలిసిందే, కొత్తగా ఏమీ లేదు. సేమ్ థింగ్ ఇంకొకరు ఏమైనా మీకు ఎవరికైనా ఏమైనా తెలిసి ఉంటే దయచేసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెప్పండి, వాళ్ళు విచారించనివ్వండి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఎప్పుడు ఎవరే కానీ ప్రభావితం చేయకూడదు. సార్, ఎంబీసీ కార్పొరేషన్ గురించి ఇందాకనే మాట్లాడుతూ కేసీఆర్కి అంటే చాలా గౌరవం ప్రేమ. కార్పొరేషన్ క్రియేట్ చేసి దానికి చైర్మన్గా బాధ్యతలు మీకు అప్పచెప్పి ఆ తర్వాత మిమ్మల్ని మొదటి కార్పొరేషన్ మీరే, చివరి కార్పొరేషన్ చైర్మన్ మీరే అయిపోయారు. సో ఒకటి మనం ఇక్కడ గమనించాలి ఫస్ట్, అంటే బీసీ అనగానే మనం గుర్తుగా పనికి ఆహార పథకం లేక కార్పొరేషన్ చైర్మన్ అని ఒక పదవి బాధ్యతలు చేపట్టింది. ఇవాళకు ఉండేది ఒక తెల్ల కారు, లేకపోతే ఒక గన్మెన్ చెప్పుకోవడానికి ప్రోటోకాలు, అక్కడికి తిరగడానికి లేకపోతే జీతం వస్తుంది. ఇది తప్ప కార్పొరేషన్ నిధులు ఉండవు, అసలు విధులు ఉండవు. ఏముంటుంది, మీరు అన్ని చైర్మన్లు కూడా మేమేం నియామకాలు చేయలేదు. ఎక్కడెక్కడ ఏది అవసరం, ఇప్పుడు ఇరిగేషన్ అవసరం, ఎలక్ట్రిసిటీలో అవసరం, అవన్నీ కూడా నియామకాలు జరిగినాయి. కానీ నిధులు లేని వారికి ఈ పదవులు ఎందుకు, నిధులే లేవు కదా.